వ్యవసాయ అన్నదానం చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నది. రోజు ముందుకి ఒక దాతలు వస్తున్నారు. దీనికి మంచి రెస్పాన్స్ ఉండండి. ఇంతకుముందు కలెక్టర్ గారికి అన్నపూర్ణ 5 రూపాయల భోజనం గురించి లెటర్ ఇవ్వడం జరిగినది. దానికి ఇంకా రెస్పాన్స్ వస్తలేదు మాకు. అది మేము మినిస్టర్ దగ్గరికి పోయి ఏం సంగతి అనేది మాట్లాడతాం. మాకు జవహర్ నగర్ గరీబ్ పేదలకు ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరి ఇవ్వాలని చెప్పేసి కలెక్టర్ గారిని కోరుతున్నాము. ఇంకా మాకు స్పందన రాలేదు. అది ఏంటనేది అర్థం అవుతలేదు మాకు. మేము మా ఏరియా ఎమ్మెల్యే గారిని మినిస్టర్ గారిని కలిసి ఈ విషయాన్ని స్పందించి మాట్లాడతామని మీ ద్వారా తెలుపుతున్నాము. ముఖ్యంగా ఈ శివసాయి అన్నదానం గురించి ఈ మీడియా మిత్రులు కానీ ప్రెస్ మిత్రులు కానీ చాలా స్పందన సిటీ నుంచి కూడా వస్తున్నారండి. ఫుట్బాల్పూర్ అక్కడ హైదరాబాద్ అక్కడ నుంచి కూడా వచ్చి మాకు ఎంతో ఆనందంగా ఉంది. వాళ్ళంతా మాకు రెస్పాన్స్ ఇచ్చి మాకు ప్రోత్సహిస్తున్నారు. దీనికి మేము చాలా సంతోషంగా ఉన్నాము. అలాగే ఈ అన్నదాన కార్యక్రమానికి మహిళలు నాతోటి మహిళలు కానివ్వండి, మా అన్నదమ్ములు కానివ్వండి, మా దోస్తాన్లు కానివ్వండి, అందరూ మంచి రెస్పాన్స్ ఇస్తున్నారండి. ఈరోజు అన్నదాన కార్యక్రమానికి మా ఎమ్మడి ఉండి కష్టపడి చేస్తున్నటువంటి భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళు చాలా గరీబ్ వాళ్ళండి. ఈ గరీబుతనానికి అన్న నువ్వు అన్నదానం చేస్తున్నావు, గరీబునికి కడుపు నిండా అన్నం పెడుతున్నావు కాబట్టి మేము కూడా మా వంతు సాయం చేస్తామన్నట్టు ఈరోజు వెంకటి అలాగే యమున వాళ్ళిద్దరు దంపతులు వాళ్ళు ముందడుగేసి ఈరోజు అన్నదాన కార్యక్రమానికి వాళ్ళు డొనేషన్ ఇవ్వడం జరిగినది. ఇలాగే ఇంకా చాలా పెద్ద ఎత్తున జరగాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ముఖ్యంగా ఈ కార్యక్రమం నడుస్తున్నప్పుడు ఎవరో పర్ణాడు నా మీద ఏదేదో ఎలిగేషన్లు పెడుతుంటాడు. వాడు లుచ్చగాడవాడు. ఈ అన్నదాన కార్యక్రమం ప్రోత్సహించాలి కానీ నన్ను అట్లా ఇది చేయొద్దు కదా. దీనికి మీరు కూడా రెస్పాన్స్ ఇచ్చి పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలన్నట్టు మా స్పందన అండి. అదేవిధంగా ఈ ప్రెస్ మిత్రులు కానీ మీడియా మిత్రులు కానీ నా యొక్క మనస్ఫూర్తిగా వందనాలండి మీ అందరికీ. దీన్ని ఎందుకంటే పెద్ద ఎత్తున చేస్తున్నారు కాబట్టి ఇలాగే కొనసాగాలన్నట్టు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా మండలికి చెందిన వారము. ముఖ్యంగా ఈ సేవా కార్యక్రమం చేయాలని అనుకున్నది దేనికంటే జవహర్ నగర్ ప్రజలండి అన్ని సౌకర్యాలకు దూరమై బ్రతుకుతున్న వాళ్ళు, వారికి ఏదో ఒకటి మనం మనుషులమైనందుకు చాటి మనుషుల ఆకలిని దృష్టిలో పెట్టుకొని ఏదో ఒక కార్యక్రమం చేయాలి. జవహర్ నగర్ ప్రజలకు మన వంతు సాయం ఏదైనా అందించాలి అని స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈరోజు 5 రూపాయల భోజనం కేసీఆర్ గారు అమలు చేసిన 5 రూపాయల భోజనాన్ని ఇంప్రెస్గా తీసుకొని ఈ అన్నదాన కార్యక్రమము స్టార్ట్ చేసినామండి. మేము అదొకటే కాదు, ఈరోజు ప్రజల దాహాన్ని తీర్చడానికి చలవేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసినాము. ముఖ్యంగా కలెక్టర్ గారికి ఇంతకుముందు మేము ఒక వినతి పత్రం ఇచ్చినామండి. మాకు జవహర్ నగర్కి 5 రూపాయల భోజనం కార్యక్రమాన్ని మాకు ఇవ్వండి, మాకు ఒక కార్యక్రమాన్ని అమలు చేయండి అని మేము ఇచ్చినాము. ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. మళ్ళీ కూడా ఇస్తామండి. మళ్ళీ కూడా ఆయనకు కలిసి కలెక్టర్ గారిని కలిసి మేము అందరం కలిసి మళ్ళీ వేడుకుంటాము. ఇంకో వినతి పత్రం కూడా ఇచ్చి మా యొక్క కష్టాలను తెలియజేసి మా జవహర్ నగర్ ప్రజల ఆకలి తీర్చడానికి మా వంతు కృషి చేస్తాము. కలెక్టర్ గారు కూడా స్పందించి మాకు ఈ సేవ కార్యక్రమంలో ఆయన కూడా ఒక దాతగా నిలుస్తారని కోరుకుంటున్నామండి. ఇంకా ఏంటంటే పేద ప్రజలందరికీ మా యొక్క సేవను అందించడమే మా లక్ష్యము. అంతకుమించి ఎలాంటి పొలిటికల్ ఇష్యూ లేదండి, ఎలాంటి పార్టీలతో మాకు సంబంధం లేదు. ఒక మానవతా హృదయంతో మాత్రమే ముందుకు వచ్చినాం. మేము జనాలకు, జవహర్ నగర్ ప్రజలకు ఎంతో కొంత మా వంతు సేవలు అందించాలనుకొని ఈ ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం జరుగుతుందండి. ప్లీజ్ ఇంకెవరైనా ఈ విషయాన్ని చెడుగా తీసుకోవద్దు. అది మానవతా హృదయంతో జరుగుతోంది కాబట్టి దీని మానవతా హృదయంతోనే చూడండి. ప్లీజ్ దాన్ని రాజకీయం చేయొద్దు. అందరికీ నమస్కారం ఇచ్చి వేడుకుంటున్నాము, దీన్ని రాజకీయం చేయొద్దండి. ఇది కేవలం పేద ప్రజలకు, జవహర్ నగర్ పేద ప్రజలకు మాత్రమే వాడి కడుపు నింపడానికి చేస్తున్నటువంటి ఒక కార్యక్రమం అండి. దీన్ని ఈ కోణంలోనే చూడండి. ప్లీజ్ దీన్ని రాజకీయం చేయొద్దు.